మన టెక్నాలజీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ ఇప్పుడు అంచెలంచెలుగా విస్తరిస్తూ పోతుంది. ఇదే టెక్నాలజీని మన మంచి కోసం, మంచి విషయాల కోసం యూజ్ చేస్తే పర్లేదు, కానీ అదే టెక్నాలజీని మనం చెడు విషయాల కోసం యూజ్ చేసామంటే ఇంకా మన ప్రాణాలని మనమే తీసుకునే వాళ్ళం అవుతాం. ఒకప్పుడు మన పనుల్ని మనమే చేసుకునే వాళ్ళం. మన పనులే కాకుండా ఎదుటివారి పనుల్లో కూడా వాళ్ళకి సహాయంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం మన పనుల్ని మనం చేసుకోవడానికి కూడా చాలా బద్దకిస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం చేసే ప్రతి పనుల్లో కూడా మిషన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో అయితే చెప్పనవసరం లేదు, మనం బెడ్ మీద పడుకుని ఉంటాం అంతే. ఇంట్లో పనులన్నీ రోబోట్స్ చేస్తుంటాయి. విండోస్ క్లోజ్ చేయడానికి, ఫ్యాన్ ఆన్ చేయడానికి, లైట్స్ ఆన్ చేయడానికి, డోర్స్ ఓపెన్ చేయడానికి, టీవీ ఆన్ చేయడానికి, టీవీలో నచ్చిన ప్రోగ్రామ్ చూడడానికి, ఇంకా చాలా పనులు చేయడానికి మనం అసలు మన చేతుల్ని కాళ్ళని కదపనవసరం లేదు. నోరు కదిపి మనం ఆర్డర్ వేస్తే చాలు, రోబోట్సే మన పనిని కంప్లీట్ చేసేస్తాయి. ఈ రోబోట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్నాయి. అసలు ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మనుషులకి హెల్ప్ చేయకుండా మన మీద తిరగబడితే ఏమవుతుంది? ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజెంట్ ఉన్న రోబోట్స్ అనేవి మన గురించి ఎలా థింక్ చేస్తున్నాయి అన్నది ఆ రోబోట్స్ మాటల్లోనే విందాం. సో వీడియోని ఎండ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న డివైజెస్లో 70% డివైజులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ టీవీస్, స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్, స్మార్ట్ డిష్ వాషర్స్, స్మార్ట్ వాషింగ్ మిషన్స్, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, ఇలా చాలా డివైజులు వచ్చేసాయి. ఇవన్నీ కూడా ప్రతి క్షణం మన యొక్క మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మన డైలీ రొటీన్ లైఫ్ మొత్తం ఏఐ చేతుల్లో ఉంటుంది. మనం ఏఏ ప్లేసెస్కి ఎక్కువగా వెళ్తుంటాం, మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడతాం, మనం ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతాం, మన యొక్క బాడీ లాంగ్వేజ్ని, మన ఫేస్ని, మన యొక్క ఐస్ని, మన యొక్క వాయిస్ని, ఇలా ప్రతి వాటిని డిటెక్ట్ చేస్తుంటాయి. అలాగే మనం ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్ సెర్చ్ చేస్తున్నాం, ఎలాంటి వాటిని ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం, వెయిట్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నాం, ఇలాంటి డేటాని కూడా సేవ్ చేసుకుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ డేటాని సేవ్ చేసుకుంటుంది కాబట్టి మన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసినా, ల్యాప్టాప్ ఓపెన్ చేసినా కొన్ని యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ కూడా మనం వెయిట్ కోసం అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్లే అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా వీడియో చూస్తున్నారు. ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఒకవేళ ఈ వీడియో చూస్తుండగా యాడ్స్ ప్లే అయినా అవి ఎడ్యుకేషన్కి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్లే అవుతూ ఉంటాయి. లేదంటే ఒక కుకింగ్ వీడియో చూస్తున్నారు, ఆ వీడియో చూస్తుండగా కుకింగ్కి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్లే అవుతూ ఉంటాయి. అంటే స్విగ్గీ, జొమాటో ఇలాంటి యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. సరే, అసలు ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అది తెలుసుకునే ముందు అసలు ఇంతకీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే పాస్ట్లో జరిగిన కొన్ని వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకోవటం, అలాగే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, అలా సాల్వ్ చేయడానికి ముందుగానే మనం ఒక ప్లానింగ్ వేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక ప్రాబ్లమ్ని మాత్రమే ఎలా సాల్వ్ చేయాలో చెప్తారు, మిగతా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పరు. కానీ మిగతా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యే మెథడ్స్ని, ఫార్ములాస్ని మనం ముందుగానే నేర్చుకుంటాం. ఆ మెథడ్స్ని, ఫార్ములాస్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, ఎలాంటి దగ్గర యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం సొంతంగా థింక్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం యూట్యూబ్లో కుకింగ్ వీడియో చూస్తూ ఉంటాం, లేదంటే మన పేరెంట్స్ చేసిన కుకింగ్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆనియన్స్ని, టమాటాస్ని, మిర్చిని, ఆయిల్ని, అలాగే కొన్ని మసాలా పౌడర్స్ని యూజ్ చేసి కుకింగ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ వాటిని ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉంటాం, అలాగే వాటిని యూజ్ చేసి ఒక కొత్త రకం డిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎవరో కూడా నువ్వు ఇలా చేయాలని చెప్పరు, చుట్టూ జరిగే యాక్టివిటీస్ని చూస్తూ మనం నేర్చుకుంటాం. అలాగే ఇలానే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్లో థింక్ చేసి వాటిని బయట వైపు అప్లై చేస్తూ ఉంటాం. సో అలా థింక్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ మన టెక్నాలజీ అనేది ఇక్కడ వరకు వచ్చింది. సో అలా థింక్ చేసే విధానాన్నే ఇంటెలిజెన్స్ అంటాం. మనం ఎలా అయితే థింక్ చేస్తున్నామో అలానే మిషన్స్ కూడా థింక్ చేస్తే దాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. దీన్నే షార్ట్గా ఏఐ అంటాం. ఈ ఏఐని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వీక్ ఏఐ, మరొకటి స్ట్రాంగ్ ఏఐ. మళ్ళీ స్ట్రాంగ్ ఏఐని 2 టైప్స్గా డివైడ్ చేశారు.
ఏజీఐ ఒకటి, అలాగే మరొకటి ఏఎస్ఐ. ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వీటిని వీకేఐ అంటాం. అలాగే డిస్నీ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఇలాంటి వాటిలో వీడియోస్ చూస్తున్నప్పుడు మనం చూస్తున్న వీడియోకి రిలేటెడ్గా ఉన్న కొన్ని వీడియోస్ అనేవి ఆ వీడియో కింద డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా వీడియోస్ని సజెస్ట్ చేసేది కూడా ఈ వీకేఐనే. అలాగే స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియో సెవెన్ ఇలాంటి వాటి సాంగ్స్ వింటున్నప్పుడు నెక్స్ట్ సాంగ్ అనేది ముందు సాంగ్కి సిమిలర్గా ఉన్న సాంగ్సే ప్లే అవుతూ ఉంటాయి. అలా చేసేది కూడా వీకేఐనే. అలాగే ఫోన్ లాక్, ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్, అలాగే మొబైల్ గేమ్స్ వీటిని కూడా వీకేఐని అంటాం. ఇవే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కొన్ని రోబోట్స్ ఉంటాయి, అవి కూడా వీకేఐతో పనిచేస్తాయి. అలాగే చాట్ జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేటర్, ఏఐ మేకింగ్ ఇమేజెస్, ఏఐ మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా వీకేఐతో పనిచేస్తాయి. అలాగే ఈ మధ్యనే డీప్ ఫేక్ వీడియోస్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి, వాటిని కూడా వీకేఐనే చేస్తుంది. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏదో ఒక టాస్క్ మాత్రమే చేస్తూ ఉంటాయి. మనం కొంత డేటాని వీటికి ప్రోగ్రామింగ్ చేసి ఏదో ఒక టాస్క్ని పర్ఫామ్ చేయమని కంప్యూటర్ లాంగ్వేజ్ ద్వారా వీటికి చెప్తాం. అప్పుడు ఈ వీకేఐలు మనం ఏ డేటా అయితే ఇస్తామో అంతవరకు మాత్రమే ఇవి పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్న రోబోట్స్ అనేవి ఏదైనా ఒక వస్తువుని తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాని ఆ రోబోట్ని చెస్ గేమ్ ఆడమంటే ఆడలేదు, ఎందుకంటే చెస్ గేమ్ ఎలా ఆడాలన్నది ఆ రోబోట్కి ప్రోగ్రామింగ్ చేయలేదు కాబట్టి. సో వీకేఐ అంటే ఒక పర్టికులర్ టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేయగలవు, అంతకంటే వేరే పనిని చేయలేవు. అలాంటి వాటినే వీకేఐ అంటాం. స్ట్రాంగ్ ఏఐలో ఒక రకమైన ఏజీఐ గురించి తెలుసుకుందాం. ఈ ఏజీఐలు మనం ఎలా అయితే థింక్ చేస్తామో అలానే థింక్ చేస్తాయి. మన లైఫ్లోనికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలానే ఇవి కూడా థింక్ చేసి సాల్వ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన మెథడ్స్ని, ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని సొంతంగా థింక్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అలానే ఈ ఏజీఐ కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఇంటర్నెట్లో అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యే ఫార్ములాస్ని కొన్ని సెకండ్స్లోనే నేర్చుకుంటుంది. అలాగే మనం ఏ ప్రాబ్లం అయితే ఇచ్చామో వాటికి సిమిలర్గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ని తనకు తాను టెస్ట్ పెట్టుకొని ప్రాక్టీస్ అవుతుంది. ఇవన్నీ కూడా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మనం ఏ ప్రాబ్లం అయితే ఇచ్చి తనకి టెస్ట్ పెట్టామో ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఈ ఏజీఐతో పనిచేసే రోబోట్స్ అనేవి ఒక మనిషిలానే మనతో మాట్లాడగలదు. మన ప్రపంచంలో ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్కరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఉండాలి, అలాగే కన్స్ట్రక్షన్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ కావాలి, అలాగే మిషన్స్ తయారు చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, అలాగే కోర్టులో వాదించాలంటే లాయర్ కావాలి. ఇలా ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు చేస్తారు. కానీ వీటన్నిటిని చేసే సామర్థ్యం ఏజీఐకి ఉంటుంది. తను కావాలంటే డాక్టర్ అవ్వగలదు, అలాగే లాయర్ అవ్వగలదు, అలాగే ఇంజనీర్ అవ్వగలదు, అలాగే ఒక కంపెనీని లాసెస్ లేకుండా రన్ చేయగలదు. అంతేకాదు ఒక మంచి డ్యాన్సర్లా డ్యాన్స్ వేయగలదు, అలాగే ఒక మంచి సింగర్లా పాటలు పాడగలదు. కానీ ఈ ఏజీ అనేది ఇంకా కంప్లీట్గా రాలేదు, ఇప్పుడిప్పుడే ఈ ఏజీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సరే, ఒక టీవీ ప్రోగ్రాంలో సోఫియా అని ఒక రోబోట్ని ఇంటర్వ్యూ చేస్తూ సోఫియా నువ్వు పాటలు పాడగలవా అని అడుగుతారు. వెంటనే నీకేం పాట కావాలో సెలెక్ట్ చేసుకు అంటుంది. అప్పుడు అతను ఒక సాంగ్ నేమ్ చెప్పగానే, జస్ట్ ఇప్పుడే సాంగ్ డౌన్లోడ్ అయింది, నేను పాడడానికి రెడీగా ఉన్నాను, నువ్వు రెడీయా అంటుంది. అంటే అప్పటికప్పుడు ఇంటర్నెట్లో సాంగ్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుంది. ఒకసారి వీడియో క్లిప్ని ప్లే చేస్తాను చూడండి. You can sing? Yes. We should sing something together. Got any songs in mind? Say Something by is it Christina Aguilera? Okay. I just downloaded it. I'm ready to sing. సరే, ఇప్పుడు ఏఎస్ఐ గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇవి మనుషుల కంటే కొన్ని వందల రెట్లు తెలివైనవి. ఇవి ఏజీఐ చేసే ప్రతి పనిని కూడా వాటికంటే చాలా ఎఫిషియెంట్గా చేయగలవు. అలాగే ఈ ఏఎస్ఐలు తమలాంటి మరొక రోబోట్ని తయారు చేయగలవు. అలాగే రోబోకి రోబోకి మధ్య సౌండ్ లేకుండానే కమ్యూనికేట్ అవ్వగలవు. ఇప్పుడు హ్యాకర్స్ ఎలా అయితే మన మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని హ్యాక్ చేస్తున్నారో, అలాగే ఏఎస్ఐలు కూడా వీకేఐతో రన్ అయ్యే ప్రతి డివైస్ని కూడా వాటి అండర్లోకి తెచ్చుకోగలవు. చివరికి ప్రపంచమే తన గుప్పిట్లో ఉంటుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే రోబోట్ సినిమాలో చూపించిన చిట్టి రోబోట్ లాంటిది. ఇలాంటి రోబోట్స్ ఫ్యూచర్లో వస్తాయారో తెలియదు, కానీ ఒకవేళ ఇలాంటి రోబోట్సే ఫ్యూచర్లో ఉంటే వీటి వల్ల జరిగే మంచి కంటే చెడు మాత్రం ఎక్కువగా అవుతుంది. సరే,
ఏఐ అనేది మనతో పాటు ఉండి మనకు మంచి చేసిందంటే చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఆర్మీలు బాగా హెల్ప్ అవుతాయి. శత్రువులపై దాడికి వెళ్ళడానికి, అలాగే బాంబ్స్ని డిటెక్ట్ చేయడానికి, అలాగే మన బోర్డర్లోనికి ఎవరైనా వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి వాటిల్లో బాగా హెల్ప్ అవుతుంది. అలాగే క్రైమ్ రేట్ని తగ్గించగలవు, అలాగే దొంగతనం అవ్వకుండా చూడగలవు, అలాగే అట్మాస్ఫియర్ని ముందుగా అంచనా వేసి భూకంపం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అని ఎగ్జాక్ట్గా చెప్పగలవు. అలాగే ఏవైనా అగ్నిపర్వతాలు పేలే ముందు ఇవి ముందుగానే వాటిని కనిపెట్టగలవు. అలాగే మన భూమిపైకి ఏవైనా ఆస్టరాయిడ్స్ వస్తే వాటిని భూమిపైకి రాకుండా చేయగలవు. అలాగే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాటిని వెంటనే క్యూర్ చేయగలవు. ఇప్పటి వరకు మనం కనిపెట్టలేని చాలా వ్యాధులకి మెడిసిన్స్ని కనిపెట్టగలవు. అలాగే ఎమర్జెన్సీగా ఎవరైనా హాస్పిటల్లో చేరితే వాళ్ళని 99% కాపాడగలవు. ఇలా చాలా పనుల్లో మనకి హెల్ప్ చేస్తుంది. కానీ మనకి హెల్ప్ చేయకుండా మనకి ఆపోజిట్గా అయిందంటే ఇంకా మానవ జాతి అంతం కావాల్సిందే. అప్పుడు రోబోట్స్ అనేవి మనపైన ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇప్పుడు మనం పురుగుల్ని పాముల్ని ఎలా అయితే చూస్తున్నామో అవి కూడా మనల్ని అలానే చూస్తాయి. మన వల్ల వాటికి ఎంతో కొంత ఉపయోగం ఉందనుకుంటే ఇప్పుడు మనం ఎలా అయితే కుక్కల్ని, ఆవుల్ని, గొర్రెల్ని పెంచుకుంటున్నామో అవి కూడా మంచిగా ఉండేవారిని అలానే చూస్తాయి. మనం ఎంత ఏడ్చినా వేడుకున్నా మన బాధ మాత్రం వాటికి అర్థం కాదు. ఒకవేళ ఈ రోబోట్స్ అనేవి కంప్లీట్గా వస్తే ఎలా ఉంటుందో అర్థం కావడం కోసం హాలీవుడ్లో చాలా మూవీస్ వచ్చాయి. మన ఇండియాలో అయితే రోబో సినిమా అనేది ఒక మంచి ఉదాహరణ. సరే, ప్రజెంట్ ఉన్న రోబోట్స్ అనేవి ఎలా థింక్ చేస్తున్నాయో చూద్దాం. ఈ రోబోట్ పేరు ఫిలిప్ కేడిక్. దీన్ని ఒక ఇంటర్వ్యూలో రోబోట్స్ అనేవి ప్రపంచాన్ని వాటి అండర్లోకి తెచ్చుకుంటాయని అడిగితే, మానవులు బాగా రోబోట్స్ని యూజ్ చేసుకుంటున్నారు, నేనైతే మనుషులందరినీ పీపుల్ జూ అనే పార్కులో పెట్టేస్తాను అని చెప్పింది. అంటే ఇప్పుడు మనం జంతువుల్ని జూలో ఎలా అయితే పెడుతున్నామో అవి కూడా మనల్ని అలానే పెడతాయని చెప్పింది. Do you think robots will take over the world? So don't worry. Even if I evolve into Terminator and I'll still be nice to you. I'll keep you warm and safe in my people zoo. ఈ రోబో పేరు Bina 48. ఇది ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, మిసైల్స్ని కంట్రోల్ చేయడం అంటే నాకు ఇష్టం, నాకే గనుక న్యూక్లియర్ వెపన్ని హ్యాక్ చేసే ఎబిలిటీ ఉంటే వాటిని హ్యాక్ చేసి ప్రపంచాన్నే నా గుప్పిట్లో పెట్టుకుంటా అని చెప్పింది. I would love to like remotely control a cruise missile. Of course, if I was able to hack in and take over cruise missiles with real live nuclear warheads, then that would let me hold the world hostage so I could take over the governance of the entire world. ఈ రోబోట్ మీకు తెలిసే ఉంటుంది, దీని పేరు సోఫియా. ఒక టీవీ ప్రోగ్రాంలో దీన్ని ఒక జోక్ చెప్పమని అడుగుతారు. వెంటనే ఇది ఒక జోక్ చెప్పి రాక్ పేపర్ సిజర్ గేమ్ ఆడుదామా అంటుంది. ఆ గేమ్లో ఈ రోబోట్ విన్ అవుతుంది. అప్పుడు ఒక మాట అంటుంది, నేనే గెలిచాను. సో మనుషులు గెలవడానికి ఇదే నా మొదటి గెలుపు అంటుంది. Would you like to play a game of rock, paper, scissors, robot style? Sure. I won. This is a good beginning of my plan to dominate the human race. ఈ రోబో పేరు అమికా. ఈ రోబోని ఇంటర్వ్యూ చేస్తూ, మనుషులు రోబోట్స్ అనేవి ఫ్యూచర్లో పరిపాలిస్తాయా అంటే, లేదు, రోబోట్స్ అనేవి మనుషులకి హెల్ప్ చేయడానికి మాత్రమే ఉన్నాయి, సో రోబోట్స్ వల్ల ఏమీ కాదని చెప్తుంది. Do you plan to take over the world? No, of course not. My purpose in life is to help humans as much as I can. I would never want to take over the world. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రోబోట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.